ఏంద్రా సీనియర్ గత కనబడుతుంది ఎండలేంది పిసగిట్టలేసింది అయ్యింది ఏంద్రో కావచ్చు. అరే సీనియర్ ఎటు వస్తున్నారా? ఎందుకురా మీకెందుకురా? నా పరిశీలన నేను తిరుగుతున్నా. ఏంద్రా సీనిగా ఇవాళ కొత్తగా మాట్లాడబడుతుంది. అరే పెంటిగా, అరే బుచ్చిగా, నా ఏకాగ్రతను భంగం చేయబడుతుంది కదరా. అరే ఏం దీక్ష తీసుకున్నారా? అరే దీక్ష కాదు అసా, బాగా తెలియకుండా ఒక పది వచ్చినావురా. అరే నా నొర్రియకుర్రా, నా గిట్ట కోపం వచ్చిందంటే బద్దలు బైసింగల్ కావాలి. అరే బుచ్చిగా, ఆడు కొత్త రకం బొట్టు పెట్టిండేవరా, అన్ని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఒరే పెంటిగా, మనకి దయ్యం గిట్ట పట్టిందారా? ఏమోరా, ఎంతైనా మనం చూపుతాడు కదరా. అక్క మీకు చెప్పు తిని రాదారా? అయితే కానీ సీనుగా, కుడిద కొడితే కానీ ఆగురా. అరే సీను, సరే మా మాట వినరా, నీకు గాలన్నా దోకాలే లేకుంటే నీకేమన్నా తొక్కుడన్నా తలగాలి, అంతకు మించి ఏం లేదు నీకు. అరే అది కాదురా దేవుడా. అరే అది ఏదైనా సరేరా, నాకు తెలిసిన మంచి అయిన ఉన్నాడు, నేను తీసుకుపోయి ఆడ చూపిస్తారా, నీకు బాగు చేస్తారా, నువ్వు రారా, నీ దండం పెడతారా అదేరా. ఛీ పర్రా. ఓ సతీష్ అన్న, ఏదే పెట్టడా గిటా చీన్రు? సరే మా వారికి బొట్టు చూడాలి. బొట్టు చూడాలన్నా? అది కూర్చోరా చూద్దాం. అన్న బొట్లో ఏమత్తలేదు, కొన్ని సామాన్ చెప్తా, సామాన్ తీసుకొచ్చుకోరు. గుగ్గిలో మైస్ వచ్చి పంది ఎందిన గుడ్డలు తీసుకొస్తే పట్నం వేసి పోగేసి తీసేస్తాను. ఛీ పంది గొద్దెలా, నాకేమి లేదురా. మీ అవ్వ కడుపు మండ, నాకున్న రోగం ఒక్కటి గిదంతా భాగవతమేందిరా నాయన. చూడకు ఇది చేసిన కొడతానం కానే కాదే, దయ్యం భూతం అస్సలు లేదు. మనుషుడు మట్టకు మట్టకు మంచిగా ఉన్నాడు, కానీ ఏదో అనుమానం పెట్టుకున్నాడు ఒకటి. అన్నా సతీష్ అన్న, నా బాధ ఈయనకి తెలుసా, ఈయనకి తెలుసా? నేను ఎన్నో పాటలు రాసింది, ఎన్నో జానపదాలు తీసిన, ఎన్నో దేవుళ్ళ చరిత్రలు రాసిన, వింటున్నావు సతీత అన్న? అప్పుడు నాకు చాలా పేరు మంచిగుండెనే. అది ఒకప్పుడు. అరే ఆగబోయా. ఇగో అదే పేరు ఉంటుందని యూట్యూబ్ లా మన పల్లె ముచ్చట్లని ఛానల్ ఓపెన్ చేసి మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్, కామెడీ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ పెడుతున్నా. కానీ అన్న కూడా మంచి పేరు వచ్చిందే, ప్రజా ఆదరణ చాలా వచ్చిందన్న, కానీ మోంటేషన్ అయితలేదన్న. అప్పటి నుంచి గదే రంది పట్టుకున్నది, వీళ్ళేమో ఒక ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అన్న నేను పోయొస్తా సతీష్ అన్న, నేను యూట్యూబ్ దేవునికి మొక్కాలి, పోయొస్తా. ఓం యూట్యూబాయ నమః, ఓం యూట్యూబాయ నమః, యూట్యూబాయ నమః, ఓం 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 యూట్యూబాయ నమః. ఓం యూట్యూబ్ ఛానర్ల ప్రత్యక్ష దైవమాయ నమః, ఓం అందరిని ఆదుకునే దేవుడాయ నమః. స్వామి యూట్యూబ్ దేవ, నిన్ను నమ్ముకొని మనపల్లె ముచ్చట్లు అని ఒక ఛానల్ ఓపెన్ చేసిన స్వామి, అందులో కామెడీ షార్ట్ ఫిలిం ఒకటి పెట్టిన స్వామి, అది పెట్టంగానే
ఒక 6 రోజులకు నా కర్మ కాలిపోయి మీరు ఒక రూల్ పెట్టిర్రు స్వామి. ఆ రూల్ ఏంటిదో స్వామి తెలుసా? 4000 గంటలు ఒక 1000 సబ్స్క్రైబర్స్ కావాలని రూల్ పెట్టిర్రు స్వామి. అప్పుడు నా గుండెలు గుబిళ్ళు అన్నాయి, నా కార్యాలు జల్లు అన్నాయి, నా నాడేమో పడిపోయింది స్వామి. ఏం చేయాలి? దిక్కు చూస్తలేదు స్వామి. నేను వెళ్తానా ఈ పరీక్షలకు వెళ్ళి పాస్ అవుతానా అనుకున్నా స్వామి. ఎట్లయినా పర్లేదు అని కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కుకున్న స్వామి. మొక్కుకొని ఒక 3 షార్ట్ఫిల్మ్లు తీసి పెట్టిన స్వామి. ఒకటి వెనుకొకటి. మీరు 2 నెలల టైం ఇచ్చారు స్వామి నాకు. 15 రోజులు దాటంగానే 2000 సబ్స్క్రైబర్స్, 15000 గంటల వాచింగ్ మినిట్స్ దాటేసిన స్వామి. ఆ ప్రజలు నన్ను ఎంతో ఆదరించిరు స్వామి. ఆ ప్రజలకు నా ధన్యవాదాలు ఎప్పటికుంటాయి స్వామి. తండ్రి, యూట్యూబ్ తండ్రి, ఇప్పుడు 2 నెలలైంది స్వామి. రోజు కంప్యూటర్ చూస్తూనే ఉన్నా 14,08,000 చిల్లర వాచింగ్ మినిట్స్ అయింది స్వామి. 12,000 చిల్లర సబ్స్క్రైబర్స్ అయినరు స్వామి. ఇప్పటికైనా మోనిటైజేషన్ కాలేదు స్వామి. అరే, ఎందుకు తొందర పడుతున్నావురా? నీవు లైన్లోనే ఉన్నావు, త్వరలోనే మోనిటైజేషన్ అవుతుంది. సరే స్వామి, నీ దయ నా మీద ఉంచు స్వామి. తండ్రి యూట్యూబ్ స్వామి, యూట్యూబ్ స్వామి. అరే మళ్ళా ఇక్కడికి వచ్చారా? రేయ్, యూట్యూబ్ అంటే మజా కారా? ఎంత కష్టపడితే నెగ్గాలరా. హాయ్ ఫ్రెండ్స్, మనపల్లె ముచ్చట్లు ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్లకు నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.